కుకట్పల్లి జేఎన్టీలో తాజ్మహల్. సో ఫ్రెండ్స్ కన్ఫ్యూజ్ కాకండి, కుకట్పల్లి జేఎన్టీలో తాజ్మహల్ ఉంది. సో అది ఎక్కడ ఉంది ఏంటి అనేది నేను మొత్తం చూపిస్తాను, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాదేవి వ్లాగ్స్. మాదేవి వ్లాగ్స్లో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. సో నేను ఎక్కడున్నాను ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను. మన కుకట్పల్లి జేఎన్టీలో అయితే చాలా రోజుల నుంచి అయితే ఎగ్జిబిషన్ నడుస్తుంది. సో ఎగ్జిబిషన్ అయితే చాలా రోజుల నుంచి పెట్టారు. సో చాలామంది ఇక్కడ సరౌండింగ్ మొత్తం సిటీ పీపుల్స్ ఉంటారు కాబట్టి ఇక వాళ్ళకు అందుబాటులో ఉంటుందని అయితే ఎగ్జిబిషన్ గ్రౌండ్ అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు అనమాట. సో ఎగ్జిబిషన్ గ్రౌండ్ అయితే చాలా బాగుంది, లోపల సెట్టింగ్స్ అవన్నీ చాలా బాగున్నాయి. సో మొత్తం చూపిస్తాను, వచ్చేసేయండి, ఓకేనా? అట్లాగే ఫ్రెండ్స్ ఈ వీడియో చూడమే ముందు అయితే వీడియోకి అయితే లైక్ కొట్టండి, అలాగే వీడియోని షేర్ చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్కి కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేనైతే వచ్చేసి ఇక్కడ టికెట్ అయితే తీసుకున్నాను. టికెట్ వచ్చేసి 100 రూపీస్. సో లోపలికి ఎంట్రీ టికెట్ అనమాట ఇది. సో ఈ ఎంట్రీ టికెట్ తీసుకొని ఇంకా మనమైతే లోపలికి అయితే వెళ్ళిపోదాం, ఓకేనా? నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. మనం తాజ్మహల్ దగ్గరికి వెళ్ళాలంటే తాజ్మహల్కి అయితే ఎంట్రీ అయితే ఇట్లా పెట్టారు. మనకు ఆగ్రాలో తాజ్మహల్ ఎలా ఉంటుందో సేమ్ సెట్టింగ్ అయితే అట్లాగనే వేసారు అనమాట. సో కాకపోతే కొంచెం కలర్ చేంజింగ్ అంతే. సో ఎదురుగా చూసారు కదా, ఎదురుగానైతే మనకి 2 ఏనుగులతో అయితే దర్శనం ఇస్తుంది. సో ఇట్లాగా మనం మెట్లెక్కి లోపలికి వెళ్తే, సో చూసారు కదా మళ్ళా చిన్నగా తాజ్మహల్ అయితే కనిపిస్తుంది. సో తాజ్మహల్ అయితే చాలా పెద్దగా ఉంది, లోపలికి వెళ్ళి చూస్తే మాత్రం చాలా అద్భుతంగానైతే ఉంది. సో ఇదంతా ఎగ్జిబిషన్ గ్రౌండ్ అనమాట. సో ఎగ్జిబిషన్ గ్రౌండ్ కోసం అయితే ఇక్కడ మన తాజ్మహల్ సెటప్తో అయితే ఎంట్రన్స్ అయితే పెట్టారనమాట. సో ఎంట్రన్స్ నుంచి ఇట్లా నేను లోపలికి రాగానే ఇక్కడ చూసారు కదా మొత్తం గ్రీన్ మ్యాట్. సో గ్రీన్ మ్యాట్తో అయితే మొత్తం అయితే ఇట్లా డెకరేటివ్ అయితే చేసారు. సో కింద మట్టి కనబడకుండా ఇట్లా గ్రీన్ మ్యాట్తో అయితే మొత్తం కవర్ చేసారు. సో నాకైతే థీమ్ బాగా నచ్చింది. సో బ్యాక్గ్రౌండ్ చూసుకున్నా కానీ చూసారా అసలు ఎంత మంచిగా ఉందో. సో ఇక్కడ మనకు తాజ్మహల్కి ఎదురుగా, అసలు ఒరిజినల్ తాజ్మహల్కి ఎదురుగా ఇట్లా చెట్లతో ఎట్లా ఉంటుందో, సో ఇక్కడ కూడా సేమ్ యాజ్ ట్రీస్ అట్లాగే దింపేసారు. అక్కడ చూసుకుంటే మనం తాజ్మహల్. సో చూసారు ఆ తాజ్మహల్ అయితే లైటింగ్స్తో ఫుల్ కలకల ఆడిపోతుంది. సో ఈ తాజ్మహల్ ఎక్కడ ఏంటి అనేసి చాలామంది అయితే కన్ఫ్యూజ్ అవుతారు కదా, చాలామంది కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇది కుక్కట్పల్లిలో ఉంది. సో నేనైతే ఫుల్గా డీటెయిల్స్ అయితే ఇస్తాను. సో ఇది తాజ్మహల్ ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ దానికి సంబంధించిన టైమింగ్స్ కూడా చెప్తాను. సో వీడియో అయితే ఫుల్గా చూడండి, ఓకేనా? ఇప్పటివరకు ఈ వీడియోకి లైక్ కొట్టకపోతే లైక్ అయితే కొట్టండి, ఓకే? అట్లాగే మన ఇంకా పైన కూడా ఏముంది ఏంటి అనేది మొత్తం చూపించేస్తాను, మన తాజ్మహల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ యొక్క. ఇది ఏదో కింద చూసుకుంటే మంచిగా అనిపించింది నాకు. చూడు రీగో మొత్తము గ్రీన్ మ్యాట్ ఎట్లేసారు, అసలు నిజంగా ఈ ఐడియా అయితే సూపర్ ఉంది, నాకైతే చాలా మంచిగా అనిపించింది. సో ఇట్లాంటి ఐడియాలు మనకెందుకు రావు. సో ఇది అయితే మొత్తం గ్రౌండ్ అంతా ఒక గ్రీనరీగా మారిపోయింది. సో అక్కడైతే తాజ్మహల్కి సంబంధించిన వివరాలు అయితే కొన్ని అయితే భద్రపరిచారు అనమాట, సో పోస్టర్ పైన. సో అక్కడ చూసుకున్న తాజ్మహల్ యొక్క పిక్ అయితే మొత్తం అక్కడ పెట్టారు. సో స్ట్రక్చర్ ఎలా ఉంటుందో అనేది అక్కడైతే చూపించారు. సో ఇంకా ఇక్కడ తాజ్మహల్ ఏంటి, అసలు ఎవరు కట్టించారు ఏంది అనేది ఇక్కడైతే మొత్తం ఫుల్ డీటెయిల్స్తో అయితే ఇక్కడ వీళ్ళు అయితే పెట్టారనమాట.
సో నిన్న ఇందాకనైతే ఇక్కడ నుంచి లోపలికైతే వచ్చినాను కదా. సో లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనం తాజ్మహల్ పైకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి అయితే సైడ్లోంచి అయితే మెట్లున్నాయి. సో సైడ్లో మెట్లకెళ్ళి అయితే మనం పైకి అయితే ఎక్కాలి. సో పైన ఎలా ఉందా అనేది మొత్తం చూపిస్తాను, వచ్చేసేయండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చూసారు కదా మెట్లు. సో మెట్లు అయితే కనిపిస్తున్నాయి కదా, ఈ మెట్లు అంటే మనం పైకి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడైతే ముందర ఎట్లా ఎంట్రన్స్ పెట్టారు చూసారు కదా, అక్కడ అడ్డుగా. సో దాని పక్క నుంచి ఇట్లా మెట్లున్నాయి. సో యాజ్ టీస్ మనకు తాజ్మహల్కి వెళ్తే ఏ ఫీలింగ్ కలుగుతుందో నిజంగా ఇక్కడ అదే ఫీలింగ్ వచ్చిందనమాట. సో వాళ్ళు చేసిన డిజైనింగ్ అలా ఉంది ఇక్కడ. సో ఇక్కడ మనం పైకి వచ్చిన తర్వాత అయితే కింద చూసుకుంటే ఇక్కడ కూడా మంచిగా మ్యాట్ అయితే వేసారు. ఇక్కడ వచ్చేసి రెడ్ కలర్ మ్యాట్ వేసారు పైన. సో అక్కడ కింద వచ్చేసి మొత్తం గ్రీన్ కలర్ మ్యాట్. సో మళ్ళీ ఇక్కడ నుంచి అయితే కిందికి వెళ్ళడానికి, ఓకేనా. సో ఇప్పుడైతే ఫైనల్గా నేను తాజ్మహల్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇది తాజ్మహల్ యొక్క స్ట్రక్చర్. సో లైటింగ్స్ అయితే చాలా మంచిగా పెట్టారు, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే లైటింగ్స్ అయితే చాలా బాగున్నాయి. సో ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే లైక్ అయితే కొట్టండి, అలాగే మన ఛానల్లో కొత్తగా ఉన్నది సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అక్కడ వచ్చేసి మన జేఎన్టీలో ఉండే అపార్ట్మెంట్స్, అలాగే అక్కడ ముందర చూసుకుంటే ఎంట్రన్స్ అనమాట దీని యొక్క ఎంట్రన్స్. సో ముంగట వాటర్ పాండ్ అయితే మంచిగా ఉంది. సో అదే లైట్స్ వేసారు కానీ వాటర్ పాండ్స్ అయితే ఆన్ చేయలేదు. సో ఇంకా మనం ఎగ్జిబిషన్ గ్రౌండ్కి అయితే ఇంకా బ్యాక్ సైడ్కి వెళ్ళాలి. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్లో పెట్టిరనమాట తాజ్మహల్ తాజ్మహల్ ఇది సెటప్ అనేది. సో ఈ దీన్ని దాటుకొని మనము బ్యాక్ సైడ్ వెళ్తే ఇంకా ఎగ్జిబిషన్ గ్రౌండ్లోకి ఎంట్రీ అవుతాము. సో ఎగ్జిబిషన్ గ్రౌండ్లో కూడా ఇంకా చాలా రకరకాల బొమ్మలు అయితే ఉన్నాయి. సో మీకైతే చూపిస్తాను, వీడియో స్కిప్ చేయకుండానైతే చూడండి, ఓకే. అట్లాగే వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ అయితే చేయరు. సో ఇక్కడ నుంచి చూసుకుంటే అసలు ఆ సెటప్ చూడండి, అసలు ఎంత బాగుందో. మనం ఎగ్జిబిషన్ గ్రౌండ్లోకి వెళ్ళడానికి వెనకకి వెళ్ళడానికి, సో ఇక్కడ రెండు పక్కలైతే వెళ్ళొచ్చు అనమాట. సో మనమైతే ఇప్పుడైతే వెనకకైతే వెళ్ళిపోదాము. సో వెనకాల ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏమేమి ఉన్నాయో మొత్తం చూపిస్తాను చూడండి, ఓకే. సో ఇదైతే మొత్తం అంతా సెటప్. సో ఇది అయితే ఒరిజినల్ తాజ్మహల్ కాదు. సో ఇదంతా మొత్తము ఫ్లెక్సీలతో చేసారనమాట. సో ఫ్లెక్సీలకి మంచిగా అట్లాగా డిజైనింగ్ వేసేసి ఫ్లెక్సీలను అయితే మొత్తం తాజ్మహల్ అయితే తయారు చేశారనమాట. సో బయట నుంచి చూస్తే నిజంగా తాజ్మహలే ఉందేమో అన్నట్టు ఫీల్ అవుతారు. చాలా అద్భుతంగా ఉంది, అది లైటింగ్తో వేస్తే ఇంకా చాలా అద్భుతంగా ఉంది. సో అదే అనమాట. సో బ్యాక్గ్రౌండ్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ అంతా ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసాం కదా, ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఇక్కడ ఉంది. సో ఎగ్జిబిషన్ గ్రౌండ్కి పోతే మనం ఇంకైతే లోపలికైతే వెళ్ళిపోదాము. సో ఇందాక నేను వచ్చాను కదా, ఇక్కడ నుంచి వచ్చానమాట. సో ఇదైతే చూసి కదా తాజ్మహల్ సెటప్ చాలా బాగుంది, అసలు నిజంగా తాజ్మహల్ చూసినట్టే ఉంది వెనక సైడ్ నుంచి కూడా. మన హైదరాబాద్లో వచ్చేసి అక్కడక్కడ చాలా రకరకాల ఎగ్జిబిషన్లు అయితే పెడతారు కదా, ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్ వచ్చేసి జేఎన్టీలో పెట్టారనమాట, కూకట్పల్లి జేఎన్టీలో పెట్టారు ఎగ్జిబిషన్ గ్రౌండ్ అనేది. సో దీని లోపలికి అయితే చూసుకుంటే మొత్తము షాపింగ్స్, అట్లాగే స్టాల్స్, ఇంకా ఫుడ్ కోర్ట్స్, అట్లాగే ఎగ్జిబిషన్ గ్రౌండ్, ఇదంతా బ్యాక్ సైడ్ ఉంటుంది. అక్కడ లైటింగ్ కనబడుతుంది కదా. సో ఇప్పుడు ఫైనల్ లాస్ట్ అయితే మనం అక్కడ వరకు అయితే వెళ్ళాలి. సో మొత్తం వెళ్ళి చూపిస్తాను, లోపల ఇంకా చాలా ఉన్నాయి చూపిస్తాను రండి. అసలు నిజంగా అసలు మీరైతే షాక్ అవుతారు ఇక్కడ బొమ్మలు చూస్తే అంత బాగున్నాయి, ఓకేనా. వచ్చేసేయండి ఇంకా మరి లేట్ ఎందుకు, ఇంకా లోపలికి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. సో ఇక్కడ తాజ్మహల్ నుంచి బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇట్లా కిందికి అయితే మెట్లు ఉన్నాయి అన్నమాట మళ్ళీ. సో కిందికి మెట్ల నుంచి లోపలికి వెళ్ళిపోతే అసలు చూసారు కదా అక్కడ ఎంట్రన్స్లోనే ఎంత లైటింగ్ అయితే కనిపిస్తుందో. సో ఇక్కడ రకరకాల పక్షుల బొమ్మలు అయితే పెట్టారనమాట. సో రకరకాల పక్షులు అయితే ఇక్కడ మనం అయితే బొమ్మల రూపంలో చూడొచ్చు. Thank you.
అద్భుతంగా ఉంది. ఇంట్లో ఫుల్ కలర్ఫుల్ లైటింగ్తో అయితే మనకు నిజంగా చాలా కళ్ళు చెదిరిపోయేటట్టే ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ ఇదంతా చూసుకున్నారు కదా, సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం అయితే లోపలికి అయితే వెళ్ళాలి. సో ఎగ్జిబిషన్ గ్రౌండ్ అట్లాగే స్టాల్స్ అయితే ఉంటాయన్నమాట అక్కడ సైడ్. సో చూపిస్తాను. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా ఇట్లా వెళ్తే లోపలికి వెళ్తే అక్కడ ఒక ఎంట్రన్స్ ఉంది కదా, సో ఆ ఎంట్రన్స్లో నుంచి మనం బయటకు వెళ్తాము కనుక అక్కడ లోపల అన్ని స్టాల్స్ ఉంటాయి. సో ఆ స్టాల్స్ దిక్కు అయితే వెళ్ళి చూపిస్తాను ఇప్పుడు. సో అట్లాగే ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ వస్తే చాలా మీ పిల్లలతో వచ్చినప్పుడు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎందుకంటే ఇక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్ చూసినట్టు ఉంటుంది, పిల్లలు ఆడుకున్నట్టు ఉంటుంది. అట్లాగే ఒక 100 రూపీస్ మనం పెట్టుకుంటే ఇవన్నీ చూడొచ్చు అనమాట. సో సండే సండే ఖాళీ ఉంటుంది, పిల్లలకు ఖాళీ ఉంటుంది కదా, సో అలాంటి టైంలో అయితే ఇప్పుడు తీసుకురావచ్చు ఇక్కడికి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి. సో మనం దూరం దూరం వెళ్ళాలి అట్లాగే ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అట్లాగే జాతరలు వెళ్ళాలంటే చాలా రిస్క్తో కూడిన పని, ఎందుకంటే ఇది ముందే చలికాలము. సో ఇప్పుడైతే ఇక్కడ మన కూకట్పల్లి జేఎన్టీయూలో పెట్టారు కదా ఎగ్జిబిషన్ గ్రౌండ్, సో ఇక్కడికైతే ఎవ్రీడే అయితే ఈ ఎగ్జిబిషన్ అయితే నడుస్తూ ఉంది. స్టార్టింగ్లోనైతే మార్నింగ్ 11 o'clock నుంచి నైట్ 11 o'clock వరకు అయితే పెట్టారనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ 4 o'clock నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నారు. సో ఎండలకు భయపడి ఎవరు రావట్లేదు కదా, సో అలా అని చెప్పేసి ఈవినింగ్ అయితే ఈ 4 o'clock నుంచి అయితే స్టార్ట్ చేశారనమాట ఎగ్జిబిషన్. సో 4 o'clock నుంచి మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతే ఇంకా డే మొత్తం అంటే నైట్ 11 o'clock వరకు అయితే అందులోనే స్పెండ్ చేయొచ్చు. లోపలికి వచ్చిన తర్వాత ఇట్లాగైతే మనకు చాలా రకరకాల షాపింగ్స్ అయితే ఉన్నాయి. సో బట్టలు, బ్యాండేజ్లు, అలాగే హెయిర్ బ్యాండ్లు, చాలా రకరకాలు అంటే మనకు లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి కదా, సో అట్లాగే కుకింగ్కి సంబంధించిన ఐటమ్స్, అట్లాగే పిల్లలకి సంబంధించినవి, గార్డెన్కి సంబంధించిన ఐటమ్స్ అయితే చాలా రకరకాలుగా అయితే ఉన్నాయి లోపల. సో మీరైతే వస్తే ప్రతిదీ ఐటమ్స్ కొనుక్కోవచ్చు, అట్లాగే షాపింగ్ చేసినట్టు ఉంటుంది, పిల్లలతో పాటు ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. సో ఎవరికి బోర్ కొట్టకుండా అయితే ఉంటుంది అన్నమాట లోపలికి వచ్చిన తర్వాత. సో ఇట్లా చాలా రకరకాల షాపింగ్స్ అయితే చూసారు కదా మొత్తము అక్కడ షాపింగ్ కాంప్లెక్స్, అవే షాపింగ్ మాల్స్ అవన్నీ దాటుకొని వచ్చిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత ఇట్లాగా మనకు పక్షులను అయితే పెట్టారనమాట. సో నేను వేరే ఎక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్లలో పక్షులు అయితే ఎక్కడ చూడలేదు. సో ఇక్కడే నేను ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను ఇట్లా పక్షులను పెట్టడము. సో పక్షులు అయితే అన్ని రకరకాల పక్షులు అయితే అన్నీ చూడొచ్చు ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత. సో ఇంకా ఫైనల్గా వచ్చేసరికి ఎగ్జిబిషన్ గ్రౌండ్లోకి అయితే వచ్చేసినాను. సో ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నేను మొత్తం చూపించదలుచుకోలేదు, ఎందుకంటే మనము కామన్గా చూసేటి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మనకు ఆల్మోస్ట్ అన్ని బయటకు కనిపిస్తాయి, చాలామంది చూసి ఉంటారు. కాకపోతే ఎగ్జిబిషన్ గ్రౌండ్కి వచ్చేసి ఎంట్రన్స్లో ఏదైతే థీమ్ పెడతారో ఆ థీమ్ బాగా అట్రాక్షన్ చేస్తుంది అనమాట. సో దానివల్ల జనాలు అయితే లోపలికి వస్తారు. సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను, వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ అయితే కొట్టండి, అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫైనల్గా నేనైతే బయటకు వచ్చేసాను. బయటకు వచ్చిన తర్వాత సో నైట్ అయితే అయిపోయింది, నైట్ అయిన తర్వాత ఇక్కడ చూసిరు కదా, సో ఎంట్రన్స్ అయితే మనకి ఇలా కనిపిస్తుంది. ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్ వచ్చేసి కూకట్పల్లి జేఎన్టీ ఉంది కదా, కూకట్పల్లి జేఎన్టీ నుంచి అయితే ఆ సిగ్నల్ నుంచి అయితే చాలా దగ్గరలో ఉంటుంది. సో ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఎక్కడంటే ఎవరైనా చెప్తారు మనకు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 4 o'clock నుంచి నైట్ 11 o'clock వరకు అయితే టైమింగ్స్ అయితే పెట్టారు. సో దాని టికెట్ వచ్చేసి 100 రూపీస్ పర్సన్కు. సో చిన్నపిల్లలు 3 ఇయర్స్ బిలో వాళ్ళకైతే టికెట్ ఏం లేదు, సో ఫ్రీ ఎంట్రీ అనమాట వాళ్ళకి. సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా, వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ వస్తే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టేసుకోండి, ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, అంతవరకు బై బై, సీ యూ.